రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని వైఎస్ షర్మిల అన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడి సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ నేత తోట పవన్ కుమార్ను పరామర్శించిన షర్మిల కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అధికార పార్టీని ఎదిరిస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన పరిస్థితి వచ్చిందని గవర్నర్ను కలిసి పరిస్థితిని విమర్శిస్తా అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు కండువాలేని బీఆర్ఎస్ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలు వాళ్ళ స్థాయికి మించి వాళ్ళ ప్రాణాలకు తెగించి ఈరోజు ప్రజల పక్షాన నిలబడినందుకు పాలక పక్షం వాళ్ళకి ఇస్తున్న విలువ, వాళ్ళకి ఇస్తున్న బహుమతి ఏమిటి? ఇలాంటి దాడులే కదా అసలు లా అండ్ ఆర్డర్ మన తెలంగాణలో ఇంకా బ్రతికే ఉందో లేదో కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి. ఇక పోలీసులు బీఆర్ఎస్ పార్టీలో చేరలేదు అన్న నమ్మకం ఏమిటి? మీరు బీఆర్ఎస్ పార్టీ కండువాలు వేసుకున్నట్టే వ్యవహరిస్తున్నారు కదా, బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయినట్టే వ్యవహరిస్తున్నారు కదా. ఇది తగునా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి చెప్పదలుచుకున్నది ఏమిటంటే అసలు తెలంగాణలో లా అండ్ ఆర్డర్ లేనే లేదు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది. లా అండ్ ఆర్డర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ నెలకొనాలి అంటే ఒకటే మార్గం, ప్రెసిడెంట్ రూల్ విధించాలి. ప్రెసిడెంట్ రూల్ విధిస్తే తప్ప తెలంగాణలో మళ్ళీ లా అండ్ ఆర్డర్ రెస్టోర్ అయ్యే అవకాశమే కనిపించడం లేదు. కనుక ఈ సందర్భంగా గవర్నర్ కూడా కలవబోతున్నాం, ప్రెసిడెంట్ రూల్ కోసం కోరబోతుంది వైఎస్ఆర్ తెలంగాణ.